నెల్లూరు నగరంలోని 11వ డివిజన్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమస్యలపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాలు కల్పించుటకు, అధిక ధరలు అదుపుచేయుటకు, నిరుద్యోగ నివారణ చర్యలు గురించి ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్ రావు మాట్లాడారు. ప్రజా సమస్యలపై సంతకాల సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. సిపిఎం ఆధ్వర్యంలో 1 సెప్టెంబర్ 2వ తేదీ సచివాలయాల వద్ద ధర్నా చేస్తామన్నారు. అనంతరం 4వ తేదీ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మనకి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా కరెంట్ ఛార్జీల పెరుగుదల, అదేవిధంగా గొడవల నివారణ చర్యలు ఆయన చేపట్టాలని చెప్పి అనేక మంది చెప్పారు. ఆ సమస్యలన్నిటి మీద ఈరోజు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మోహన్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సోదరి సోదరులారా, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సిపిఎం రాష్ట్ర కమిటీ, నెల్లూరు జిల్లా కమిటీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇంటింటికి తిరగాలి, సంతకాల సేకరణ చేపట్టాలనేటువంటి ఒక కార్యక్రమం తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో సంతకాల సేకరణ 11వ తేదీలో ప్రారంభమైంది. సచివాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించాలని, సెప్టెంబర్ 4వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాలనేటువంటి పిలుపులు ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ధరలను అదుపు చేయటంలో విఫలమైంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు 120 రూపాయలు దాటాయి. గ్యాస్ సిలిండర్ ధర 1180 రూపాయలు 1200 రూపాయలు అయింది. మొత్తం ధరల్ని అదుపు చేయటంలో పెంచినటువంటి ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అదేవిధంగా కరెంట్ ట్యాక్సీ కేంద్రం విద్యుత్ బిల్లును తీసుకుని వచ్చింది. ఆ బిల్లు ఆమోదం కాకముందే రాష్ట్రంలో కరెంటు ఛార్జీల మోత మోగిస్తూ ఉన్నారు. పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి మేము ఈ సంవత్సరాలు సేకరించడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటికి తోడు పన్నులు, చెత్త పన్ను, ఇళ్ల పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు విపరీతంగా పెరిగి ఆ పన్నుల భారం తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీధి లైట్లు, రోడ్లు, సైడ్ కాలువల్లో కూడిక తీయడంతో సహా అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. ఈ స్థానిక సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అర్హులు అనేటువంటి అనేక మందికి రేషన్ కార్డు లేవు. అర్హులు అనేటువంటి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్ 30-40 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు కూడా పెన్షన్లు రద్దయ్యాయి. ఆ పెన్షన్లన్నింటిని కూడా తిరిగి అర్హులు అనేటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇవ్వట్లేదు. గట్టిళ్ళ నిర్మాణం జరగట్లేదు. జగనన్న కాలనీలన్నీ ఆగిపోయి ఉన్నాయి. గతంలో నిర్మించినటువంటి పిక్కో ఇళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆ ఇళ్లని స్వాధీనం చేయాలని చెప్పేసి సచివాలయాల దగ్గర 2వ తేదీ జరిగేటువంటి సచివాలయాల దగ్గర ధర్నాలు కానీ, మండల కార్యాలయాల దగ్గర జరిగే ధర్నాలు కానీ, 4వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరూ పాల్గొని ఏ ప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.